సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బాలుడు అపహరణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్కి చెందిన చిట్టిమల్ల స్రవంతి శ్రీనివాసుల రెండవ కుమారుడు పరమేష్ ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా అపహరించుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు, శోక సంద్రంలో తల్లిదండ్రులు, విచారణ చేపట్టిన పోలీసులు. ఇద్దరు బైక్ మీద ఉన్నట్టున్నారు, ఇట్లా ఉన్నది, అరటి పళ్ళు పట్టుకున్నాడు. అండ్ బాబుతో మాట్లాడుతుంది, మామయ్య ఉన్న ఆయన ఇద్దరు ఎత్తుకున్నారు. ఎత్తుకున్నాక ఆయనతో మాకే తెలుసు వచ్చాను మామయ్య అనుకున్నాడు. ఇంతకుముందు మామయ్య చూడలేదంతా, అయితే మామయ్యకి తెలుసు అని అనుకున్నా. నేను అనుకున్నా ఆయనతో బాబుని రవి మామయ్య పేరు. ఆయనతో బాబుని ఎత్తుకొని మామయ్య ఏం చేసింది, సంత్ర పొట్టు తీసి ఇస్తే వాడు తినలే, నన్ను ఎత్తుకొని పోయెత్తుకొని పోను మామయ్యతో పోతా అని ఏడిస్తే మామయ్య ఏం చేసిండు, సరే అని చెప్పులు వేసిండు. వేసినాక మామయ్య నేను ఆయన ఎత్తుకున్నాడు కదా, నేను మెల్లగా వెళ్ళిపోతాను అనుకున్నాడు అంట. నాకు తెలియదు మామయ్య వెళ్ళిపోయింది పనికి. వెళ్ళిపోయినాక నేను ఏం చేసిన, ఆయనే మామయ్యకి తెలుసు కోచుకొని ఇచ్చుకొస్తా అమ్మా అంటేనే నేను పంపించిన. అది నా ముందే ఎత్తుకపోయాడు, మామయ్యకి తెలుసు కదా అనుకున్నా తాను, కానీ తెలియదంట. నేను 5 నిమిషాలు అవుతుంది అట్లనే చూసుకుంటే నిలబడ్డ రోడ్ పైన నిలబడితే 5 నిమిషాలు కూడా రాలేదు. మామయ్యకి ఫోన్ చేసి మామయ్య ఎట్లా చిన్న ఎక్కపోయినాను ఇంకా రాలేదంటే ఆయన నీకు తెలుసా అంటే నాకు తెలియదు అమ్మ అన్నాడు. నాకు తెలియదు, నేను చూడలేదు, ఇంతవరకు మీకు తెలుసా అని అనుకున్నాను తను అనగానే. అంటే ఎక్కడికి వచ్చిండే? అక్కడనే నిలబడ్డా. ఇంతకుముందు మెకానిక్ ఒకసారి తమ్ముడు దివ్య షాంపు ఉండే, అప్పుడు నాకు గుర్తుంది మెకానిక్ అని గుర్తుండే. తమ్మని చెప్పిన ఆ రోజు మెకానిక్ మనకి వేసింది కదా అని చెప్తే అక్కడికి వెళ్ళినా మర్దాన్ అంటే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు కూడా కార్ అద్దాలు వాళ్ళు కొట్టి 6 నెలలు అవుతుందట బంద్ చేసిండట. అక్కడ కూడా బైక్ షాప్ లో వర్క్ మెకానిక్ నాగరాజు అంట ఆయన బంద్ చేసి అక్కడికి మర్దకి వెళ్తే వాళ్ళ నాన్న కూడా ఒక ఫోటో లేదు మా ఇంటికి నిన్న నుంచి వస్తలేదు అని చెప్పిండు. అక్కడ నుంచి వెళ్ళేసి వచ్చినాం, ఫోన్ నెంబర్ లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తే ఎవరికో పోయిందా సార్ ఫోన్ చేస్తే ఆంధ్రాకి. అటు నుంచి మొత్తం ఎంకలాడుకుంటే వచ్చినాం, మామయ్య బస్టాప్లో ఎంకలాడి ఇక్కడ ఎంకలాడి ఎక్కడ కూడా లేడు.